దానికన్నా ఫోన్ చేసి డబ్బులు అడగాలి. హలో, అరే బావా, ఒరే నీకు దండం పెడతారు ఒక 30,000 ఇరా. 30,000 ఇరా, ఇగో ఈ ఉడతాల కొత్తే ఈ కొమరక్క కట్టేసింది. ఒక రూపాయలు చేతిలో మా అయ్య 30,000 బాకీ తీసుకున్నాను, 1,00,000 రూపాయలు మిట్టేసింది అది గతిలేదు. ఒక్క 30,000 ఇగో నా కారు ఇక్కడనే ఉన్నది, నా కారు తాళం చేరి గుంజుకుంది నేను రాకుండా. లేవా సరేది తక్కడలో ప్రవాడు వేసింది కూరగాయలన్నీ అవిను. ఏందమ్మా దొరసాని, ఏందమ్మా దొరసాని, చెప్పమ్మా. దొరసాని అని పెడుతున్నా, దొరకిచ్చిన అవు నన్ను. ఆదోరు ఎక్కడ ఎక్కడో బిక్కొని పోయినవాడు. దానాయినా వాయమ్మా వచ్చినారా కొమరాక తీసిస్తే అందరూ బాగుంటారా బిడ్డ. ఏం చేతనే మంచి కూరగాయలమ్మ మార్కెట్ పోయి తాజా కూరగాయలు వేసుకొని వచ్చిన తీసుకొని పోయి అమ్ముకొని అని వస్తావు. ఇల్లే అమ్ముకొని వస్తావా? అడవైన కూరగాయలు అన్ని అంగట్లో ఏరుకొని వచ్చినావు అయ్యా, తాజా కూరగాయలు అంట. ఈ పేపర్ వేస్తావు కొడుకని అనుకుంటున్నావు? మన సోమవారం పూట అక్కడ అంగట్ జరిగిందా? బజార్లా జరిగింది. ఏయ్ అవన్నీ అక్కడ వరబోసులు అవన్నీ ముందు పోతే నువ్వు ఏం చేసినావు? సాయంత్రం పూట చెదర కప్పుకొని పోయి అన్ని ఏరుకొని వచ్చింది. అవని అడవైన కూరగాయలు తిని రోగాలు వస్తాయి. నువ్వు తినకు, నేను ఎవరు తిన్నాడు? మేకలకు అంట నేర్కొని వచ్చినా. మన మేక 4 వీలు లేచింది, ఓ మేక ఈడ్చుకపోయింది, ఓ మేక కట్టింది. అన్నీ నువ్వు తప్పితే, అన్నీ నువ్వు తప్పితే. ఏంది నీకు పిల్లా లేదే జెల్లా లేదే? ఏంది మాటలు నడువు? ఇంకో ఆనంకాయ ఇక్కడ బా, ఎవరికి ఇస్తావి ఆనపకాయ? అయ్యో ఇదర్థాక ఆవు వచ్చింది. ఆవుకి ఇచ్చావా? ఆవు తిన్నది. ఒక్క ఆనంకాయ కూడా పెడతా, ఒక్క ఆనంకాయ కూడా పెడతా, కనబడకుండా పోతుంది. సరే సరే ఇగో అక్క పట్టు, పట్టు ఆగు తగ్గ పెట్టు. సరే సుట్ట వేస్తుందే, సుట్టది ఏం మంచి పోయేమో బంగారం అసలు కూరగాయలు పట్టు ఎత్తుకో. ఈ ఎత్తుకోనాడు? నేను ఎత్తుకొని పోతే నువ్వు సావుకారివి పైసల సంచి తీసుకొని లెక్కలు పెట్టుకుంటూ వస్తావు. ఎవరు ఎత్తుకుంటే అక్క, నువ్వు ఎత్తుకుంటా నేను ఎత్తుకుంటా కదా. పండ్లు దోమిసావరా, నాశన కొడుతున్నది. నువ్వు దోముకో ఫస్ట్ పండు గురించి అంటుంది. ఎత్తు ఎత్తుదావు, ఆ ఎత్తు అంటన్నా ఎత్తుకో పాటు నాకు నడుములు ఎత్తనికు అయితే ఆయరా ముసలి దాన్ని. ఓ మంచి మంచి పట్టు, ఎత్తు పట్రాయా. నీవు ఇకారం తప్పినాడు, ఇకారం తప్పినాడు. ఆగరా రోడ్డు మీద పోయినాక ఏమంటా అనుకుతేస్తా బిడ్డ? ఇయా మురిగిపోయిన కూరగాయలే, మురిగిపోయిన కూరగాయలే, మురిగిపోయిన కూరగాయలే అంట. ఏమనాలి మరి లేకుంటాడు ఎట్లా కాదు ఆయన? తాజా కూరగాయలమ్మా, టమాటాలు బెండకాయలు వంకాయలు అన్నా. మరి నువ్వు అన్నా రాదు, నేను కొత్త. నేను అన్నాక నువ్వెందుకు నన్ను ఎత్తున పెట్టుకొని పోతా? సరే పా అక్క అంట బా అని ఒకసారి. తాజా కూరగాయలు అంగడి నేర్కొచ్చింది, తాజా కూరగాయలు అంగడి నేర్కొచ్చింది. నడువు ఎర్రతేళ్ళాక తినగాల వీడు కడకేది ఇట్లా సరికావి మొత్తం ది ఏమైనా. అరే కాకంటే అయ్యా నువ్వు తీయమని చెప్తే పన్నోడు పన్నులాగా ఉండాలి చెప్పినా వినాలే తీ. ఏం అడేస్తాడు ఎందుక? నువ్వే ఒక పని లాగా నేను ఒక నీకు పని ఉన్నా సార్ పాటిగా. ఏందని ఇట్లా ఉన్నా పండురా? ఏం కాదు అన్ని పోతాయి లోపల పెడితే. ఏందా మొత్తం ముదిరింది ఏందన్నా? ముదిరిన పోతాయి లేతే పోతాయి అన్ని పోతాయిరా? ఏం కాదు అతను కా కొమ్మిరాసరిది మురిగిపోయిన కూరలు చంపుతున్నది, కొమ్మిరాసరిది మురిగిపోయిన కూరలు చంపుతున్నది. మన చేతి మన తాజా మాలరా, దాని కొద్ది ఎక్కువనా? అదే మనం చూద్దాం కానీ ముంగలు పోయినాక నడుపురా. ఇంత ఇంతగానే ఉరుకుతున్నా కానీ అన్న ఏమిత్తావన్నా నాకు? ఏమి ఇవ్వరా, కలిసి ఒప్పుకో. కలిసి ఉడకాలు కలిసి కలిసి వద్దు వద్దా? అయితే చూడతానా గుడి బజ్జీ లావు లావు ఉంటాయి రా, మంచిగా గుమ్ముగుమ్ము ఆడతాయి బాగుంటాయి అవి ఇప్పించుకో. వస్తావా? అయిపోయా మరి పాటు మళ్ళీ ఇంకేం ఎత్తుకులేవు, ఎత్తుకొని పడిపోదాం ఇక్కడ. సంద్ర ఉడుకుంటా కూరగాయలు, కూరగాయలు కూరగాయలు ఏ మంచిగా అను గాడి అందరు తినబోవాలి కదా. కూరగాయలు కూరగాయలు అమ్మ కూరగాయలు అని గట్టిగా అనరా. అమ్మ కూరగాయలు, ఆంటీ కూరగాయలు, అంకుల్ బెండకాయలు, కూరగాయలు ములక్కాయలు, అంకుల్ ములక్కాయలు, ఆంటీ దొండకాయలు, టమాటాలు బెండకాయలు బీరకాయలు వంకాయలు అమ్మాయి కూత అన్ని అంగట్లు ఏర్కొచ్చింది. అవ్వడు
వంకాయలు తాజా ఉన్నాయమ్మా. మురిక్కాలో లేరుకొచ్చిందమ్మో. మురిక్కాలో లేరుకొచ్చిందమ్మో. మురిక్కాలు లేరుకొచ్చినా మరి వాడు బారిపోతే ఎరుక రాలేదను. బీరకాయలు బెండకాయలు టమాటలమ్మా. తాజా తాజా కూరగాయలమ్మా. లాస్ట్ ఒకటి కలుపుతుండవు అయిపోయి ఓ అంట. టమాటలు బెండకాయలు బీరకాయలు వంకాయలు నేను అది అంట నువ్వు అను అంటే అదే అంట. నడువురయ్యా పద్మాది పద్మా తీసుకుంటే ఇక మనం నిండా సంసారం. నీకు ఇప్పటికే ఈ కాలు పోయింది, ఇది తింటే ఆ కాలు పోతుంది. ఏమన్నావురా ఏమన్నావు? ఈ తింటే రెండు కాలు పని చేస్తే అంటానా? నా కూరగాయలు తింటే రెండు కాలు పని చేస్తే అంటున్నావు? ఓ ముసల్దానా, ఈ అంగట్ల బారబో తీరుకొచ్చింది తినకు. ఏమన్నారా ఫ్రెష్ గా తెచ్చినా తిను అంటనా? ఆనంకాయ పోతది మొత్తం కనబడకుండా, పోతది మొత్తం కనబడకుండా. అడ పెట్టు లేదు లే కానీ పోతది అంట పోతది. ఏం కూరగాయలు కావాలి? మొగడు సోమును అని చిల్లర మొలిచినాయి, అంత యాకుంట్లో మొలిచినాయి, అది ఏంది తిమ్మరాయ చిల్లర మొలిచినాయి తింటారు. తీసుకుని తీసుకోలే అక్కడ పేరాలు. అవును నిన్ను గుద్దలేక నిన్ను గుద్దలేక నాడు కూతే. ఏమన్నావు నువ్వే కూతే అన్నావు? కూరగాయల మీద కూచాయిరా బాడకా. కూరగాయల మీద కూతో, కూరగాయల మీద కూతో. నేను చెప్పు లేవురా, యా చెప్పు అందరా. నువ్వే కదా కూతే అన్నది. నువ్వను నువ్వను నేను అంట. టమాటలు బెండకాయలు బీరకాయలు రా. ఏం చేద్దాం అనుకుంటున్నావురా? అమ్ముదాం అనుకుంటున్నావా? నన్ను గంగర కలుస్తాం అనుకుంటున్నావు? నీకు టమాటాలు బెండకాయలు అమ్మాలిగా. ఏ టమాటా టమాటా బెండకాయ నేను అమ్ముకుంటారా? పది అమ్ముకో. ఏంద్రా ఆగు, ఏంది నీ కూరగాయలు అన్ని పోతాయి కానీ. అగో ఆడ శిల్ప వచ్చింది కూరగాయలు అమ్మొత్త. ఎవరు శిల్ప? గా పిల్లి ఎందుకంటే అది పిలిచిన అది నిన్ను. ఏ వాళ్ళు అమ్మిచ్చిరమ్మన్నది నన్ను. వాళ్ళు అమ్మే ఎందుకు ఇట్టరా పుణ్యానికి? పుణ్యానికి కాదు, డబ్బులు ఇచ్చింది నా జేబులు ఉన్నాయి. ఇచ్చిన అది ఎన్ని ఇచ్చింది కదా? అయ్యో జాంగర్ జేబులో పెట్టినక్క. నడు పైసలు గిన తీయకపోవాలి, నీ జాంగర్ ఊసిపోతుంది, నీ జాంగర్ ఊసిపోతుంది. పట్టుకొని పో, అవసరం అయితే పిండుకొని రా మళ్ళీ వేసుకుంటా. తొండవేడి తొక్కుతా, తొండవేడి తొక్కుతా. ఏం కూరగాయలు కావాలి ఓపిల? నేను పిలుస్తా పిలవలేను. పిలువలేను అని అదే అంటది పిలిచిందంట. మాడతాను సరసం మరదలు కాదా నాకు? అమ్మో మీ సరసం బాగానే ఉండదు. ఇగో కాదురా ఇదే కాదురా శిల్ప. ఇగో మీ అమ్మ క్యారెట్లు తెమ్మన్నది, ఇగో క్యారెట్లు తీసుకో. ఇవన్నీ మనే వద్దు అయి మా అక్కే. ఏం వద్దు మాకు వెంటలేనా? నేను పిలిచిందానే అసలు నేను ఆమెనేమో చిల్లర కొంగుండట్టున్నది, ఈయననేమో దున్నపోతున్నాడు. బిడ్డ కండ పట్టి ఎట్టున్నాడు పోరాడు. సిగ్గుండాలి జరనాన మంచికి, సిగ్గుండాలి జరనాన మంచికి. నడువు ఎత్తుగా కంప. సిగ్గులేదా? ఇద్దరు మనుషులు మాట్లాడుకుంటూ మధ్యలో మాట్లాడుతూ. మీరు ఇద్దరు సావుకారు మాట్లాడుతుంటే పందాన్ని నేను మాట్లాడుకు మాట్లాడు. కాదురా ఐదు పోతే దొండకాయలన్నది. ఇంకో అత్తమ్మ ఏమన్నదంటే పోయేదారిలాగా శిల్ప ఉంటుంది మరదలు పోయి ఇచ్చిరా పవిను అనేది చెప్పింది. నేను తినాను దొండకాయ. దొండకాయ ఇంకేది తింటావు గోదారు? ఇగో అమ్మా ఇగో దొండకాయలు తిను. నాకేం వద్దు. వద్దా? మామయ్య ఏం చెప్తాడు? ఇంట్లో వండుకున్నా. ఇంట్లో వండుకున్నాడా? సరేలే కాలేజీకి ఇట్లా వెళ్ళట్లేవా? అది తినపోతే ఇది తినరా, ఇదైతే మంచిగా ఉన్నది. మెంటలో నాకు వద్దు కూరగాయలు. వద్దా? నేను పిలిచిందా అసలుకి? అట్లా సిగ్గు చెప్పు బిజ్జి, సిగ్గు చెప్పు. కొమ్మరే ఇద్దరు కూర్చున్నా నువ్వు చూలే. ఇలా అంటే ఎవరైనా వస్తారు మరి కూరగాయలు పట్టుకొని.
చెంపకడి వీక్త కొడక మల అలా ఎగ్గిన తెలిసింది అంటే ముడ్డపు ముడ్డిపు సబకలు ఇరగొడతాడు ఏమబ్బా ఎత్తుకో కంప ఇంకో పోతే కదనే తీసుకోవరా శిల్ప నాకేమొద్దు వద్దా పోయి ఇంట్లో తినిపోయా ఏమన్నా పచ్చడి తీసుకో కొత్తిమీర పుదీన కలేమాకు దొండకాయలు ఆలుగడ్డ క్యారెట్ వంకాయలు ఉల్లిగడ్డలు ఆలుగడ్డ క్యాబేజ్ క్యారెట్ క్యాప్సికమ్ ఉల్లిగడ్డ టమాటాలు కొత్తిమీర పుదీన కలేమాకు తొడకూర జాంగరి కూర ఏంటి వేట్లక్కిరా టమాటాలు టమాటాలు ఉండాయి టమాటాలా దించు ఏరడే కదా అక్క నువ్వు అన్ని కలవిర కలిపినాడు కలిపిన మంచిగా పెట్టి చెడిపోయినాడు టమాటాలు లేవే అందులో టమాటాలు ఏరలే నిన్న అంగట్లో లేవు రాలేదు కొత్తిమీర పుదీనా కలేమాకు తోడకూర మురంగడ ఆలుగడ్డ దొండకాయలు క్యాబేజీ టమాటాలు పొద్దుపోతున్నది క్యారెట్ ఎంత కిలరా క్యారెట్ వాడు పడబోసిన్నాడు పొద్దుగాలి నేను చెప్పిన రేటు చెప్పు ఇరవై రూపాయలు జోకనాడు తక్కువ అయితే రాదు జాంగ్రీ జోకరాయ్యా అక్కడ ఎంత అక్కడ నీట మనబోయ్యా దీనికి వెళ్ళి తక్కడే మంచిగా పెట్టు జోక్తా నీకు అంట జోక్తా అన్న నువ్వు పెట్టు దీంట్లో పెట్టు జాంగ్రీ నాకు మొగలు లేడు నీకు మొగలు లేడు నాకు మొగలు లేడు నీకు మొగలు లేడు 5 రూపాయల కిలో వేసుకొని కూర్చుందాం ఏడు అవునమ్మా నీ మోడు లేకపోతే లేకపోయాడు 5 రూపాయల కిలో నువ్వు 5 రూపాయలు ఎప్పుడు దాని వేసుకుని నేనే కూరలు ఏమమ్మ పద్మమ్మ నేనే కదా బాగా ఎప్పుడు దున్యాలో డైలీ అమ్ముతున్నా ఆమె యాగేజ్ వాళ్ళిచ్చింది కూరలు నోట్లో జిడి వస్తా మాట్లాడతావు నోట్లో జిడి వస్తా మాట్లాడతావు జాంగ్రీ ఏ జాంగ్రీ నువ్వు దుడుకవా మంచివా నువ్వు దుడుకవా మంచివా నేను అడుగుతున్నా నేను నిద్య నీకేమైనా తెలివి ఉండదా అన్నం తింటావా లేకేమైనా చిన్నపిల్లలు తింటావా సిగ్గుదాకిందా అన్న తక్కేట్లు వేసిన కూరగాయలు వారేసి ఆ కర్రబాడక వచ్చిన కళ్ళు పోయినా కళ్ళు దొబ్బినాయా అప్పుడు కళ్ళు మింగినాయా కళ్ళు మింగినాయా నీ నేను వేస్తా వేస్తా ఉద్దర వేస్తా నువ్వు నీ చెవులే అది నిజంగా జంగిలేరా జాంగ్రీ నేను మంచి మర్యాద లోంగ్లివి అంగడ వేసి పడు నేను మాట్లా పండ పెట్టి తొక్కిపోతా కర్రీని నిన్ను మాత్రం మంచి ఉన్నాయి మన కూరగాయలు తీసుకోరా వాళ్ళు
సాధారణ మురిగిపోయింది మా దగ్గర చూడు ఫ్రెష్ ఓమా ఫ్రెష్ క్యారెట్ వేసినా ఉల్లిగడ్డ వేసినా కారకాయ వేసినా పులుగు రుచిన మొత్తం ఎన్ని రూపాయలు అయినాయి 100 రూపాయలు సపో ఎలాడు 100 నే ఏవతి నే దగ్గర ఎవరు చెప్పి నీ కిసాని ఉద్దరి నే ఏలిడా ఉదరేపోతే అక్కడ గగ్గర మాల్తా నేను ఉదరేపోతే అక్కడ గగ్గర మాల్తా నేను ఎక్కడ నీ ఉద్దరి దాని అల్లే నేను నీకు ఇస్తాను నేను 10 రూపాయలు పావు గ్రాం చెప్పినా ఎవరున్నారు నీ అక్క జంగిలక్క మీరిద్దరు కాదా అన్నదమ్ముడు ఆయన నా తన పన్నోడు చెప్తే నిన్నాను ఏ జాంగిరి ఇది బాగుంది కదా ఆయన ఇప్పుడే మొగడు ఉన్నాడు అన్నవు ఆ సిగరాపి నాడు పింఛన్ ఎత్తిస్తాను నీకు లక్ష్మమ్మ జరి లేపి నన్ను సిగ్గు లేదురా నేను అమ్మేదా అంటా నీకనే సిగ్గు లేదా నా తాన బేరం చేసి అంతానే తీసుకురా నువ్వు పొయ్యేది ఉండే నీ త్వరలోకి వచ్చి అమ్మింతా అమ్మే కదా కలిగి అప్పుడు చెప్తాను నేను కలిగినప్పుడు చూస్తున్నారు వెనకటి కొనాడి బాడకావు నాదే తప్పు లేకపోతే తీసిండు కోట్ల మంది చూసిండ్రు మళ్ళా ఈ అల్ల తప్పు నాదేమనుంటే టీవీలోకి వెళ్ళి చెప్పు నాడు కూరలు అన్న ఆమె నాదిమే అచ్చనైన ఆమె కూరలేమిందాది కొరని కొచ్చిన ఆడి ఇయ్యాలో గంపెత్తుకొని కూరగాయలరో అని కూడా వస్తున్నా అమ్మంగల్ల కడుగుతా పైన గెలికింది దాకా ఎవతి వెళ్ళి అమ్మని ఇక్కడికి నాకు కడుగుతాం ఉర్త్యాల రామ్గాడ ఆనా నుంచి ఈనాడు ఓరకు 30 ఏళ్ళు అవుతున్నది అమ్మవాటి నీవేనా కనిపించినా నేను ఊర్లో మొత్తం కూరగాయలు నీకనే 30 ఏళ్ళు అంటే ఈయన ఏజెంట్ ఉంటుంది ఈ పెళ్లి పెటాగులే నీ నోట్ల జీడి పోయ్యా నోట్ల జీడి పోయ్యా
ఆయన నీకు సిగ్గుండాలి లక్ష్మమ్మ నా శల్య నీవు నేను ఒకసారి మనం వచ్చిన ఊరికి అవునే బల్జ నీళ్ళు కూడా నేనే ముగ్గేసిన బల్జ సర్రాయ కూడా పిల్ల నేనే తెచ్చిన ఎవరు చెప్తా చెప్పుకోపు సిగ్గు దాపింది ఆన లక్ష్మి ఏయ్ దుర్గదాన ఏ మాట కా మాట నాదేమన్నా తప్పుండదా దీనికి సిగ్గుండదా పిలిచింది పిలిచింది పిలిచినప్పుడు నా కాయ పట్టుకున్నప్పుడు నా కాయని నా కాయని తీసుకోవాలి కదా నా కాయని తీసుకోవాలి కదా అందరి నామిన ఇవ్వం తప్పుంటే ఆ ఇంట్లో మనం వస్తారేమో ఇవ్వం తప్పుంటే ఆయన గతర్బీ మారిలేస్తుందేమో నాదైతే ఏం తప్పలేదు తల్లి ఆ దుడుకది పిలిచింది కూసున్న నాలుగు కాయలు కొంటుంది అనుకుని కొనపోతే కొనపాయి అది కాకపోతే బొచ్చు బోడి బొచ్చడు మంది లేకపోతే మేకల కోసుకుంటా ఆవుల కోసుకుంటా బర్ర కోసుకుంటా కానీ ఈ కర్రె కొడుకును మీరు చాలా మంది అడిగినారు బిడ్డ కర్రె తుప్పడ తీయాలక నువ్వు నీ జీవితంలో కొమ్మరక్క జీవితంలో ఏ బాడకావు కూడా నా మోడు కూడా నన్ను ఒక మాట అనిలే ఆ లంగాల్లో పడ్డ మాటలు ఇవాళ పడ్డ ఏదో ఒక రోజు ఆయన పండబిడ్డ తొక్కుతా మీ కళ్ళారా మీరే చూతురు మీరు అయితే చూస్తూనే ఉండుండ్రి పోయిరా పోరు రాయ్య మగాడు పా నడవండ్రి చూడండి అవో మనం కాటిపాపడు చూసినాడు చూసిన కాటిపాపడు చూడు చూడయ్యా అంగళ్ళకి రాదా అన్న మళ్ళీ అంగళ్ళకి వస్తే జాగ మార్చడానికి మళ్ళా అప్పుడు చూపుతాను నేను కూడా ఆమె నేను చూసినాక చెప్తాను నేను